వ్యక్తి సంతోషం, ఊరి సంతోషం. వ్యక్తి సంతోషం అనేది ఎప్పుడూ కూడా ఒక రకమైంది, ఊరి సంతోషం అనేది మరొక రకమైంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సంక్షేమ పథకాల బటన్ తను నొక్కాక ఓ 10-15 రోజుల్లోపు వ్యక్తులకి మెసేజ్లు, కుయ్యి కుయ్యి అని మెసేజ్ వచ్చేది. ఆ పైన ఆ డబ్బులు బ్యాంక్కి వీళ్ళు పరిగెత్తికెళ్ళి తీసుకొచ్చుకోవడం ఇది చూసాం. ఇప్పుడు అలాంటి సంతోషం ఒక వ్యవస్థకి, సంస్థకి వస్తుంది. పంచాయతీల అకౌంట్లలో డబ్బులు పడ్డటువంటి సంతోషం అన్నటువంటిది చాలా పెద్ద ఎత్తున కనబడుతోంది. ఒక్కొక్క పంచాయతీ, ఆ పంచాయతీకి ఉన్నటువంటి ప్రజల ఆధారంగా టైడ్ గ్రాంట్, అన్టైడ్ గ్రాంట్ అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా చేసుకొచ్చారు. అట్లాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక పంచాయతీకి సంబంధించి 2,874,660 మొత్తం ఒక పంచాయతీలు ఒక జిల్లాలో ఉన్నటువంటి, గుంటూరు జిల్లాలో చూస్తే 257 పంచాయతీలు ఉన్నాయి, 874,660 పంచాయతీలు ఉన్నాయి. టైడ్ గ్రాంట్ కింద 978,99,958, అన్టైడ్ గ్రాంట్ కింద 662,66,491 మొత్తం 16,31,361,349 వచ్చినాయి. అయితే ఇది 257 పంచాయతీలకి. ఈ మొత్తం ఒక పంచాయతీకి వెళ్ళినప్పుడు ఎంత అవుతుంది, ఎంత వస్తుంది, దాంతో ఏం చేయగలరు అన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం.